హలో గైస్, గుడ్ మార్నింగ్. రైట్ నౌ మనం పహార్గంజ్ ఏరియాలో ఉన్నాం. ఇది ఢిల్లీకి నియర్ బై 1 km ఉంటుంది పహార్గంజ్ ఏరియా. ఇది నైట్ ఇక్కడ స్టే చేసాం మనం. ఇది న్యూ లైక్ హోటల్. ఇది చాలా తక్కువ గైస్, వెరీ రీజనబుల్. 3 మెంబర్స్కి కలిపి జస్ట్ 1000 రూపీస్ అయింది 24 అవర్స్కి. అండ్ మనకి వీళ్ళది రెస్టారెంట్ కూడా ఉంది, సో ఫుడ్ కూడా మాకు ఈజీగా దొరికింది ఇక్కడ. రైట్ నౌ మనం పహార్గంజ్ ఏరియా సర్కిల్లో వెయిట్ చేస్తున్నాం బస్ కోసం. హే గైస్, గుడ్ మార్నింగ్. రైట్ నౌ మనం ఎక్కడ ఉన్నాం అంటే పహార్గంజ్ ఏరియాలో ఉన్నాం. ఇది ఢిల్లీ స్టేషన్కి 1 km నియర్ బైలో ఉంటుంది. అండ్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి హోటల్ నుంచి బయటకు వచ్చినాం గైస్. అండ్ ఈరోజు ప్లానింగ్ ఏంటంటే మనము ఢిల్లీలో ఉన్న మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ అని ట్రావెల్ చేయబోతున్నాం. అండ్ ట్రావెలింగ్ వచ్చేసి శశి టూర్స్ అండ్ ట్రావెల్స్ అని ఉంది గైస్. ఆన్లైన్లో బుక్ చేసాం. ప్యాకేజ్ కంప్లీట్లీ వచ్చేసి 350 రూపీస్ అని చెప్పారు. దాంట్లో అరౌండ్ 10 to 12 ప్లేసెస్ చూపిస్తారంట. మనము కంటిన్యూలో చూసేద్దాం ఏమేం ప్లేసెస్ ఉన్నాయని. టైమింగ్స్ వచ్చేసి 9:25కి పిక్ చేసుకుంటారు అండ్ 6:30కి డ్రాపింగ్ ఉంది. మనం ఎక్కడైతే పికింగ్ లొకేషన్ అండ్ డ్రాపింగ్ లొకేషన్ మనమే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. టోటల్ ఆన్లైన్ గైస్, ఆన్లైన్లో చేసేస్తే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి మనకు చెక్ ఇన్ చేసేస్తారు. అండ్ గైస్, డీటెయిల్స్ అన్ని అండ్ ట్రావెల్ డీటెయిల్స్ అయినా లింక్స్ అయినా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ చూసేసుకోవచ్చు. అండ్ ఏ డౌట్ ఉన్నా నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. గైస్, ఇప్పుడు మన ట్రావెలింగ్ బస్ వస్తుంది, సో లొకేషన్లో వెయిట్ చేస్తున్నాం గైస్. మేమైతే ల్యాండ్ మార్క్ KFC పెట్టున్నాం. ఇక్కడ పహార్గంజ్ ఏరియాలో KFC ఉంటుంది మనకి. సో ఇక్కడే పికప్ లొకేషన్ పెట్టుకున్నాం. వాళ్ళు వచ్చి మనల్ని ఇక్కడ పిక్ చేసుకుంటారు అండ్ ఈవినింగ్ ఇక్కడే డ్రాప్ చేస్తారు. సో గైస్, వస్తుంది బస్, నేను బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను, చూడండి. సో ఫైనల్లీ మన బస్ అయితే వచ్చేసింది గైస్. సో ఇక్కడనే స్టార్ట్ అవ్వాలి. ఇక మన కొంచెం లగేజ్ ఉంది, సో బ్యాక్ సైడ్ పెట్టేసుకొని మనం ఎక్కేద్దాం బస్. బస్ ఎక్కేసి కూర్చున్నాం గైస్. బస్ అయితే చాలా బాగుంది, మెయింటెనెన్స్ నీట్గా ఉంది, ఏసీ బస్ ఇది. సో మనం జర్నీ స్టార్ట్ చేసినాం ఇప్పుడే.
గైస్ రైట్ నో మనం ఎక్కడ అంటే బటర్ స్పోర్ట్స్ అండ్ క్రికెట్ అకాడమీ ముంగట ఉన్నాం. సో ఇది ఎక్కడంటే బిర్లా టెంపుల్ పక్కనే ఉంటుంది గైస్. సో మనం బిర్లా టెంపుల్కి వెళ్ళాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నాం కాబట్టి సబ్వే తీసుకొని వెళ్ళాలి అండర్ గ్రౌండ్ నుంచి. సో మనకి దూరం నుంచి విజువల్స్ అనిపిస్తున్నాయి బిర్లా టెంపుల్ విజువల్స్. సో లేట్ ఎందుకు తొందర వెళ్ళి టెంపుల్ చూసిద్దాం. గైస్ ఫైనల్లీ ఇట్స్ అవర్ బిర్లా టెంపుల్ న్యూఢిల్లీ. ఇదంతా అవుట్సైడ్ విజువల్స్ గైస్. బయట నుంచి అయితే చాలా బాగుంది, లోపలికి కెమెరాస్ నాట్ అలౌడ్ అంట. సో ఇక్కడ లాకర్ ఇచ్చారు మనకి. సో మన మొబైల్స్ ఏమైనా ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఉన్నా దీంట్లో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు మనం. సో ఇదంతా బయట నుంచి షూట్ చేస్తున్న గైస్ నేను, లోపలికి నాట్ అలౌడ్ కాబట్టి మేము ఏం చూపెట్టట్లేదు. బట్ డోంట్ వరీ గైస్, నేను సైడ్ నుంచి అయినా లోపల నుంచి అయినా బ్యాక్ సైడ్ నుంచి అయినా మొత్తం టెంపుల్ అంతా కవర్ చేసేస్తా, నేను మొత్తం చూడొచ్చు. స్టే కనెక్టెడ్. లోపలికి వెళ్దాం. ఆ గేట్ నుంచి అయితే లోపలికి కలవలేదు. గైస్ చూస్తున్నారు కదా, బిర్లా టెంపుల్ అయితే చాలా బాగుంది గైస్. చాలా అంటే చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది వీళ్ళ మెయింటెనెన్స్. ఎప్పటి నుంచో అనుకుంటుండే బిర్లా టెంపుల్ చూద్దామని, ఇప్పటికీ ఫుల్ ఫుల్ అయింది అది. చాలా బాగుంది గైస్. ఇంకా బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంటుంది. సో వన్స్ నేను బ్యాక్ సైడ్ కూడా వెళ్ళి చూపిస్తాను మీకు. గైజ్ ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఆ కెనాల్ టైప్ అయినా విజువల్స్ చాలా బాగున్నాయి అసలు టెంపుల్ బ్యాక్ సైడ్. ఇంకా రెయినీ సీజన్లో కెనాల్లో మొత్తం వాటర్ వచ్చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా చూడండి విజువల్స్ ఎంత బాగున్నాయో, ఫుల్ ఆఫ్ గ్రీనరీ, చాలా పీస్ఫుల్ ఉంది ఇక్కడ ఎన్విరాన్మెంట్ మొత్తం. సో బిర్లా టెంపుల్ నుంచి అయితే బయటకు వచ్చేసినాం గైస్. ఇప్పుడు మళ్ళీ మనం బస్ దగ్గరికి వెళ్ళేసేయాలి. సో మన బస్ కనిపిస్తుంది రైట్ సైడ్లో మనకి. సో బస్ ఎక్కేసినాం, ట్రావెల్ చేస్తున్నాం నెక్స్ట్ లొకేషన్కి. సో గైస్ వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియోలో ఓన్లీ బిర్లా టెంపుల్ మాత్రమే చూపించాను. సో నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి రాష్ట్రపతి భవన్ గైస్. ఆ లొకేషన్ కోసం నెక్స్ట్ వీడియో చూసేయండి. గైస్ ఇప్పుడే టెంపుల్ చూసినాం బిర్లా మందిర్. టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది గైస్. లోపలికి మొబైల్స్ అలౌడ్, మేబీ అలౌ ఉంటే మాత్రం లోపలికి వెళ్ళి మొత్తం చూపించేవాడిని. బట్ నో వరీస్ గైస్, ఆల్మోస్ట్ మొత్తం మనం కవర్ చేసేసినాం. నెక్స్ట్ మనం వెళ్ళబోయే లొకేషన్ రాష్ట్రపతి భవన్ న్యూఢిల్లీ.